అయ్యా కల్లపట్ల చంద్రశేఖరరావు గారు, మీకు ఒక నమస్కారం. ఎందుకంటే సిగ్గు శరం లేకుండా రెండోసారి మిమ్మల్ని గెలిపించినందుకు మేము మాకు మేమే లోపల కుమిలిపోయి చచ్చిపోతున్నాం. ఏదైతే మొన్న వారం రోజుల్లో మీరు ఒక శుభవార్త చెప్తానని చెప్పి ఆ ప్రెస్ మీట్ నుంచి మాయమైపోయి ఇప్పటి వరకు కూడా మాకు కంటి కనిపించట్లేదు. మీరు ఎక్కడ కనిపిస్తారో మీ కాళ్ళు మొక్కి మా సమస్యలు పరిష్కరించుకుందామని చెప్పేసి మేము తిరుగుతున్నాం. జర్నలిస్టులుగా మా బాధలు, ఈ కరోనా కాలంలో ప్రజల సమస్యల గురించి అడుగుదామంటే మీరు దొరకట్లేదు. దయచేసి మీ అడ్రస్ ఎక్కడో చెప్పండి దూరా. మీ కాళ్ళు మొక్కి అయినా కూడా మా సమస్యలను మేము పరిష్కరించుకుంటాం. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో మేము జీవించాలంటేనే చాలా కష్టంగా ఉంది. వాస్తవం చెప్పాలంటే దినదిన గండంలాగా క్షణం క్షణం భయపడుతూ మేము బ్రతుకులీడది ఈడుస్తున్నాం. కాబట్టి దయచేసి కేసీఆర్ గారు, హైదరాబాద్ నగరంలో ఇంత కరోనా మహమ్మారి వ్యాప్తి చెందినా కూడా మీరు పట్టించుకోవడం లేదంటే మీరు మా కోసం ఉన్నారా, లేకపోతే మీరు సెల్ఫిష్గా చూసుకుంటున్నారా? దయచేసి మేము తప్పుసారి మిమ్మల్ని సిగ్గు శరం లేకుండా మిమ్మల్ని ఎన్నుకున్నందుకు మేము క్షణం క్షణం ఏ విధంగా అనుభవిస్తున్నామో మీరు చూస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. దయచేసి మీరు ఇప్పటికైనా కూడా దయచేసి హైదరాబాద్ను పట్టించుకుంటారా, తెలంగాణను పట్టించుకుంటారా? మీ బాధ్యత ఉందా లేదా? మీరు పరిపాలిస్తున్నారా, పరిపాలించట్లేదా? ఎవరిని పట్టించుకుంటారు? మీరు మీ కుటుంబమే మీకు లక్ష్యమా, లేకపోతే తెలంగాణ కుటుంబమే లక్ష్యమా? తెలంగాణ మొత్తం నా కుటుంబం అని చెప్పేసి చెప్పిన మీరు ఇప్పటి వరకు తెలంగాణ వైపు, ఏదైతే ఆ రోజు వారం రోజులలో నేను ఒక శుభవార్త చెప్తా అని చెప్పేసి వెళ్ళిపోయినాక తర్వాత హైదరాబాదు అతలాకుతలమవుతున్నది. ఖచ్చితంగా మీరు పట్టించుకుంటారా, పట్టించుకోరా? లేని పరిస్థితులలో హైదరాబాద్ మొత్తం శవాల దిబ్బగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా మీరు పట్టించుకుంటారని చెప్పేసి మీరెక్కడన్నా కనపడితే చెప్పండి. మీకు అవసరమైతే పాలాభిషేకం చేస్తాం, అవసరమైతే కొబ్బరికాయలు కొడతాం, అవసరమైతే మీ కాళ్ళు ముక్తాం. మా హైదరాబాద్ను రక్షించండి. ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను కోరుతున్నా,